ప్రియమైన వారాలారా, ఏసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. అద్భుతమైన ఒక కోట ప్రవేశ ద్వారమును చూచుచున్నారు. యెరూషలేము ప్రాకారపు గోడ మీద ఉన్న హెరోద్ గేట్, హెరోద్ రాజు యొక్క ద్వారము. హెరోదు యేసు దినములలో ఇక్కడ రాజుగా ఉండేవాడు. ఆయన ఈ త్రోవనే వస్తూ పోతూ ఉన్నందున దీనికి హెరోద్ గేట్ అని పేరు పెట్టబడి ఉన్నది. ఇలా అనేక ద్వారములు ఉన్నవి యెరూషలేములో. ఈ కోటగోడకు అందులో ఒక ద్వారము ముందు ఉండి నేను మాట్లాడుచున్నాను. అదే విధముగా పరలోకమునకు వెళ్లడానికి ఒక ద్వారమున్నదని మీకు తెలుసా? చాలా ముఖ్యము కదా. పరలోకమునకు వెళ్లడానికి చాలా ద్వారములు లేవు, ఒకే ఒక ద్వారమే ఉన్నది. అది ఏ ద్వారము? యోహాను 10వ అధ్యాయము 9వ వచనములో యేసు చెప్పుచున్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడుడి. దేవుడు చెబుతున్నాడు, యేసు చెబుతున్నారు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడుడు. ఈ రక్షణ అనున్నది ఒక పరిపూర్ణమైన ఆశీర్వాదం, పాపము నుండి విడుదల, వ్యాధిలో నుండి స్వస్థత నొందుత, ఆర్థిక ఆశీర్వాదమును ఒక పూర్ణ ఆశీర్వాదమే రక్షణ అనున్నది. అందుకే యేసు లోకమునకు వచ్చెను, మనకు రక్షణ ఇచ్చి మనలను ఆశీర్వదించుటకు సిలువలో ఆయన తనను బలిగా సమర్పించుకొనెను. అందువలన ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగును. గనుక ఆయనే పరలోకమునకు ఒకే ఒక ద్వారము. అనేక ద్వారములు ఉన్నవి, ఎట్లా వెళ్ళినా పరలోకానికి వెళ్ళవచ్చు అని కాదు. సహజంగా చెబుతారు, నదులన్నీ ఒకే సముద్రంలోనే కదా వచ్చి కలుస్తాయి, అందువలన అన్నీ వచ్చి కడలిలో కలుస్తాయి అన్న సహజమైన మాటను చెబుతున్నారు. అది దానికి అతకదు. తెలుసుకోవాల్సిందేంటంటే పరలోకమునకు వెళ్ళడానికి ఒకే ఒక నిజమైన ద్వారము యేసుక్రీస్తు. ఎందుకంటే మనిషి యొక్క పాపము, ఆ శాపములో నుండి విడుదల పొందుటకు, పాపక్ష క్షమాన పొందుటకు సిలువలో మన పాపముల కొరకు తనను బలిగా అర్పించుకున్న యారు యేసుక్రీస్తు మాత్రమే. వేరే ఎవరైనా మీ పాపము కొరకు చనిపోయినవారు అని మీరు చెప్పగలరా? మీ పాపమును వేరు ఎవరైనా మోసి తీర్చారని చెప్పగలరా? వేరు ఎవరైనా మీకు బదులుగా శిక్షను భరించి మరణించిన వారు ప్రాణంతో తిరిగి లేచినారు అని చెప్పగలరా? లోకంలో ఒకే ఒక్కరు ఆయన పరిశుద్ధులుగా జీవించి తన పరిశుద్ధ రక్తమును చిందించి మరణించి తిరిగి లేచిన వారు. అందువలన ఆయన మీద విశ్వాసముంచితే మీరు రక్షించబడును. ఒకరోజు ఈ లోకములో మన పరుగును ముగించితే పరలోక రాజ్యములో ప్రవేశించేందురు. ఆయనే ద్వారము. ఈ అనుభవంతో జీవించడమే ఒక సంతోషకరమైన, ఆనందకరమైన జీవితము. మీలో ఆ సంతోషం ఉన్నదా? లేకపోతే ఈ దినము యేసువే నన్ను రక్షించుము, నేను మరణమునకు పిదప పరలోక రాజ్యంలో వచ్చి ఆనందించాలని అని చెప్పి అడగండి. ఆ భాగ్యమును యేసు మీకు ఇచ్చును. ఇంతవరకు ఆ అనుభవమును పొందకపోతే హృదయంలో చేయి పెట్టుకుని ప్రార్థించండి. యేసువే మీరు పరలోకమునకు ద్వారముగా ఉన్నందుకు స్తోత్రం. నేను ఆ పరలోక భాగ్యమును పొందుకొనుటకు మీ రక్షణను నాకు గ్రహించండి, ఆశీర్వదించండి. ఎవరెవరు ఇంకా రక్షించబడలేదో వారందరూ రక్షించబడి ఈ అనుభవమును పొందుకొనుటకు కృపను అనుగ్రహించుదు కాక. యేసుని నామముతో ఆశీర్వదించి ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.